వాళ్ళే మీ దగ్గరికే చెప్పినా, అయిపోయింది గడప గడప అయిపోయింది, ఇంకా రేపు టికెట్ కూడా ఉడుతుందో ఉంటుందో పోతుందో తెలియదు, వాళ్ళే చెప్పుకుంటారా, మనమేం చెప్పాల్సిన పనిలే. అవునా, జగన్మోహన్ వర్ష పెట్టి కొంతమంది పిలుస్తూ ఉన్నాడు, నీకు లేదు పో అంటున్నా అంట, ఉంటుందో ఉండదో మనకి ఎందుకు. నేనైతే కోరుకుంటున్నా చక్రపాణి రెడ్డి ఉండాలని, ఎందుకంటే ఇంత జనాన్ని మోసం చేసినోడిని గౌరవంగా మనం కూడా ఇంటికి పంపాలి కదా, ఊకి ఇంటికి పంపిస్తేట, ఊకి ఇంటికి పంపించలేం కదా, ఒక గౌరవంగా ఇంటికి పంపించాలా. ప్రజలు ఏ ప్రజలైతే మీకు అంటుంటాడు కదా 38,000 ఓట్ల మెజార్టీ ఇస్తే దరిద్రునికి ఇంకా దారిలే పాపం తృప్తి లేదు, ఈసారి 50,000 గెలుస్తా అంటాడు, సరే నిలబడు నాయన టికెట్ తెచ్చుకొని, మీ పార్టీ టికెట్ ఇవ్వకపోతే బాగా పెద్ద సేవ చేసినాడు కదా, ఇండిపెండెంట్ నిలబడు చూద్దాం ఎన్ని ఓట్లు వస్తాయో. అవునా, 50,000 రాకుంటే సన్యాసం తీసుకుంటాడంట. నీకు ఏదన్నా ఇచ్చిన మాటకి నిలబెట్టుకుంటే విలువ నీకుంటే ఎప్పుడన్నా నువ్వు ఇవన్నీ మాట్లాడా, సన్యాసాలు తీసుకుంటాను విన్యాసాలు తీసుకుంటాను, నువ్వు పారిపోనీకి సిద్ధమైనవు. నేను అందుకే అనేక సందర్భాలు చెప్తుంటాను, నేను ఎక్కడ పోనీ బిడ్డ, ఒకవేళ ఈ నియోజకవర్గం నుంచి నాకు తెలుసు, ఎందుకంటే గతంలో చాలా మంది నీలెక్కన వచ్చినారు పోయినారు ఇడ, నిన్ను మాత్రం విడిచిపెట్టాను. ఎందుకంటే నువ్వు చేసిన అన్యాయాలు అక్రమాలు, మీరు చేసిన తప్పుడు శాస్త్రాలు భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు నిన్న వాళ్ళ నంద్యాల దగ్గర పాండురంగాపురం ఉంది, అక్కడ దాదాపు 100 ఎకరాలు వెంచర్ వేస్తున్నారు పెద్ద మనిషి ల్యాండ్ పూలింగ్. అక్కడ కూడా రైతులను బెదిరించో మభ్యపెట్టో రకరకాలుగా, ఒక పైసా వాళ్ళకి ఇలా రైతులకు ల్యాండ్ పూలింగ్, చంద్రబాబు నాయుడు గారు కూడా అందరికి నేర్పించినాడు కదా, ల్యాండ్ పూలింగ్ చేసి వెంచర్ వేస్తున్నారు. దానికి ఓపెనింగ్ ఈయన హెలికాప్టర్లు పెట్టి తిప్పినాడు అందరిని. అక్కడ ఒక దళిత అమ్మాయి చనిపోయింది, దళిత అమ్మాయి చనిపోతే ఇప్పుడు మీకు సరే, నువ్వు ఎక్కడో ఎమ్మెల్యేవు తిరుగుతుంటావు, మేము కూడా నీకు తెలిసి అని అనడం లే, కానీ ఆ శవానికి పంచనామా చేయించడం కానీ అవునా, హడావుడిగా అంటే తెలిసిన గంట లోపలనే పోస్ట్మార్టం అయిపోయింది, భూస్థాపితం కూడా అయిపోయింది, వాళ్ళ బంధువులు మించడం కానీ ఏం జరిగిందని ఎంక్వైరీ చేయడం కానీ, నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు, ఏమన్నా ఎంక్వైరీ చేయండి, ఏ కేసు అన్నా పెట్టండి, పెడతారు కేసులు. ఇప్పుడు నీ అధికారం ఉంది కాబట్టి నువ్వు ఎట్ట కేసు మూపించినావో మాకు తెలుసు, రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఉంటుంది నీ కథ, నీ అక్రమాలలో లాస్ట్కు ఇప్పుడు అది అనుమానాస్పదంగా చెప్తున్నారు. దానికి సక్రమైన పోస్ట్మార్టం జరగాలి కదా, రకమైన ఎంక్వైరీ జరగాలి కదా, ఏమి లేకుండా హడావుడిగా చనిపోయిన ఆ పాప బాడీని ఇమ్మీడియట్గా బుక్ చేశారు. వీళ్ళకి తెలుసో తెలీదో చట్టం చాలా పెద్దది, చాలా పొడుగు ఉంటుంది, శవాలను కూడా తీసి మళ్ళీ చేస్తారు, కూర్చిన శవాలను కూడా మళ్ళీ తీసి మళ్ళీ పోస్ట్మార్టం చేయొచ్చు, రేపు తెలుస్తుంది వీళ్ళకి. ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు మీ అధికారం ఉంది కాబట్టి ఎవరినైనా భయపిస్తారు, ఎంత వాళ్ళని బెదిరిస్తారు, ఏమేమి చేస్తారు. రేపు మళ్ళీ తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చినాక మీ కథ ఉంటుంది, వర్ధన్ బ్యాంక్ నువ్వు చేసిన మోసాలు కానీ అవునా, ఉద్యోగాలు ఇప్పిస్తాను శ్రీశైలం దేవస్థానంలో లక్షల లక్షలు దోసేసినది కానీ, ఒక షాప్ టెంపరీ షాప్ ఇస్తే లక్షల రూపాయలు మీరు వసూలు చేసినది కానీ, ఇవన్నీ పీక్తాం రేపు. నీవు నీ మనసులో డైరెక్ట్గా వసూలు చేసిన సాక్ష్యాలతో సహా పెట్టి నిన్ను బొక్కలేసేది గ్యారంటీ. నువ్వేమన్నా పెద్ద 1,000 కోట్ల ఆస్తులుడే, నాకు నేను పోయి హైదరాబాద్లో బెంగళూరులో ఢిల్లీలో వ్యాపారాలు చేసుకుంటా అనుకుంటున్నాను, ఏ ఊర్లో ఉన్నా గుంజుకొని వస్తానని చెప్తున్నావు ప్రతిసారి, ఎందుకంటే నువ్వు చేసిన పాపాలన్నీ ఉండవు ఇడ. ఒక్కసారి అని అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఇంత మభ్య పెట్టి ఇంత మోసం చేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు బెదిరిస్తారు. నేను ఒకటే శ్రీశైల గ్రామ ప్రజలకు దయచేసి మన మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వాళ్ళ ఇంటిల్ని తిరిగినప్పుడు కూడా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, ఎవ్వరు కూడా అధైర్యపడొద్దండి, శ్రీశైలం గ్రామంలో నుంచి ఏ ఒక్కరిని కూడా ఎక్కడికి పంపించే ప్రసక్తే లేదు, మీరందరూ ఇక్కడే ఉంటారు, ఇంకా మీకు మంచి వసతులు ఏర్పాటు చేస్తాం, ఇప్పుడున్న పరిస్థితి కాదు, రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా బెటర్ మీకు లైఫ్ స్టైల్ ఇస్తాం. దాంతోపాటు నేను గతంలో కూడా మేము ఉన్నప్పుడు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పినారు, టెంపుల్ టూరిజం కింద శ్రీశైలం దేవస్థానాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తాము, సున్నిపెంట గ్రామాన్ని రిక్రియేషన్ కైండ్ ఆఫ్ అంటే తిరుమల తిరుపతిలాగా డెవలప్ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళ ప్రజలు ఆ రోజు తెలుసుకోలేకుండా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వలే, లేకపోతే ఈ 5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా సున్నిపెంట గ్రామం అభివృద్ధి అయ్యేది, శ్రీశైలం దేవస్థానం ఇంకా అభివృద్ధి చెందిండేది, భక్తులు ఇంకా పెరిగిండేవాళ్ళు, ఇక్కడున్న యువతకు ముఖ్యంగా ఉపాధి దొరికేది, అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. సో పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చూస్తే పక్కన వాళ్ళు కట్టిన గెస్ట్ హౌస్లు కానీ వాళ్ళు చేస్తున్న డెవలప్మెంట్ మన కళ్ళకు కనపడడం లేదు, వీళ్ళు
సో రేపు రాబోయే కాలంలో తప్పకుండా ఇవన్నీ చేస్తాం. ముఖ్యంగా యువతకు, ఎందుకంటే ఈ రెండు మూడు గ్రామాలలో అంటే శ్రీశైలం కానీ సున్నిపెంట లింగాలగట్టు ఎంతసేపు ఉన్నా దేవస్థానం ఆ టూరిజం మీదనే వీళ్ళకు ఉపాధి దొరకాలి. వేరే అవకాశాలు ఇక్కడ వేరే ఏం లేవు. కాబట్టి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది, రేపు ఖచ్చితంగా మీరు తెలుగుదేశం జనసేన పార్టీని ఆదరించండి. ఏదైతే ఇప్పుడు మేము చెప్తా ఉన్నామో తప్పకుండా కూడా టూరిజం కింద సున్నిపెంట గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మీకు ఉపాధి దొరికేటట్టు చేస్తాం. డైరెక్ట్గా కొంతమంది ఉద్యోగాలు వస్తాయి, ఇండైరెక్ట్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా కొంత క్రియేట్ చేస్తాము. ఇంకా మంచి చదువులు చదివిన వాళ్ళకు బయట కూడా, ఎందుకంటే లోకేష్ బాబు గారు చెప్పినట్టు రేపు మనం రాబోయే కాలంలో దాదాపు 20 లక్షల మందికి పైబడి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతా ఉన్నాం. ఖచ్చితంగా యువతకు అనేక మార్గాల ద్వారా వాళ్లకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళ భవిష్యత్తు కూడా మంచి బాటలు వేస్తాము. ఇటువంటి గతంలోనే ఇన్ని మాయమాటలు చెప్తే మోసపోయినారు, మళ్ళీ మళ్ళీ మోసపోతే చెడిపోతారు, దయచేసి మళ్ళీ నమ్మొద్దని చెప్పేసి అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ దీన్ని నేను ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు ఏ ఒక్కరిని కూడా శ్రీశైలం గ్రామం నుంచి కిందికి పంపించే కానీ గోగసోటి పంపించేది కానీ ప్రసక్తే లేదు. పంపిస్తాం ఎవరిని? చక్రపాణ రెడ్డి అన్యాయంగా అక్రమంగా కొంతమందిని పెట్టుకున్నాడు ఇక్కడ, వాళ్ళను పంపిస్తాం, వాళ్ళను గ్యారెంటీ పంపిస్తాం. మన నియోజకవర్గానికి సంబంధించకుండా మన శ్రీశైలం గ్రామానికి కానీ సున్నిపేట గ్రామానికి కానీ లింగాలగట్టు వాళ్ళకి కానీ సంబంధం లేకుండా, మన శ్రీశైలం నియోజకవర్గం సంబంధం లేకుండా ఎక్కడెక్కడో మనసును తీసుకొచ్చి ఈ ఊర్లో తీస్టే వేయించి పెట్టినాడు. ఇక్కడే పాపం పుట్టి పెరిగిన యువతకు అవకాశాలు ఇవ్వకుండా ఓట్లేసింది వీళ్ళు, లబ్ధి పొందుతూ ఉండేది ఎవడో సంబంధం లేనివాడు. సో రేపు వాళ్ళ